అస్సలం వైకుం వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీమణులారా కొద్ది మంది సహోదరులు నిన్న మనం చేసినటువంటి వీడియో కింద కామెంట్స్ చేయటం జరిగింది అదేమిటి అంటే అఫరోజ్ భాయ్ మేము ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి కానుకలు ఇచ్చిన తర్వాత అలాగే వాళ్ళకి పిల్లలు పుడితే హాస్పిటల్లో ఖర్చులు భరించిన తరువాత కూడా మేము ఆస్తి హక్కులు అనేవి ఇవ్వాలా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది అయితే దీని గురించి నేను ముఫ్తీ ముఫ్తి సాబ్తో రాత్రి మాట్లాడటం జరిగింది విషయం ఏమిటంటే సోదర్లర సోదరీ మనులారా కట్న కానుకలతోటే పెళ్లి చేయమని అల్లా తబారుక్తల ఖురాని మజీదులు ఆదేశించలేదు అలాగే ప్రవక్త వారు కూడా ఎక్కడ హదీసుల్లో చెప్పలేదు ఇంకా ఇస్లాం ధర్మ ప్రకారముగా మనం చూస్తే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేయడం కట్న కానుకలు అడగడం ఎంత తప్పో అలాంటి పెళ్లిలు చేయడం కూడా అంతే తప్పు అని ఇస్లాం యొక్క ధర్మంలో మరియు ఇస్లాం యొక్క ధార్మిక పండితులు వివరణ ఇవ్వడం జరిగింది అయితే సోదర్లర సోదరీ మనులారా మరి ఇక్కడ కట్నం కదా హాస్పిటల్ ఖర్చులు భరించేసాం కదా ఇంకా మాకు ఆడపిల్ల ఆస్తి హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే కొద్దిమంది సమాజంలో ఉన్నారో వాళ్ళు చాలా ఘోరమైనటువంటి పాపం చేసినట్టే లెక్కించబడతారు మరియు తీర్పు దినం రోజున దీనికి అల్లా దగ్గర తప్పకుండా ప్రశ్నించబడతారు దానికోసమే సోదరులరా సోదరీమనులారా ఆడపిల్ల యొక్క ఆస్తి హక్కు అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ రూల్ అల్లా పెట్టాడు కట్న కానుకలు అనేవి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న రూల్సు మనం పెట్టుకున్న రూల్సు దానికోసమే సోదరులారా సోదరీమనులారా కట్న కానుకలు ఇచ్చినంత మాత్రాన హాస్పిటల్లో అమ్మాయి పిల్లలు పుడితే ఖర్చులు పెట్టినంత మాత్రాన ఆస్తి హక్కులు ఆపేస్తామంటే ఇది ఇస్లాం ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు ఇక్కడ క్లారిటీ అయిపోయింది కదండీ ఇంకా కొన్ని విషయాల మీద కొన్ని వీడియోస్ చేయాల్సినవి ఉన్నాయి అంటే ఆస్తి హక్కుల కోసమే ఇంకేం లేదు ఈ వీడియోలే ఎందుకు చేస్తున్నామంటే ఇది చాలా పెద్ద మసలా కింద ఉందన్నమాట చాలామంది ఈ విషయంలో కొద్ది తెలియక తప్పులు చేస్తున్నారు కొద్ది మంది తెలిసి తప్పులు చేస్తున్నారు దానికోసమే తెలియజేయడం మన మన బాధ్యత వాళ్ళు ఆచరిస్తారో అల్లా దగ్గర పట్టుబడతారో అది వాళ్ళ ఇష్టం మనకి సంబంధం లేదు అది అలాగే సోదరులరా సోదరీ మనలారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మన వీడియోస్ కేవలం మనం చూడటం వరకే కాదు ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ధర్మం కేవలం మన కోసమే కాదు పూర్తి మానవ సమాజం కోసం అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ